చేసుకున్నారు. మరి ఓషో జీవితంలో అసలు ఏమిటిదండి, ఎందుకు ఆయన మార్గం తప్పు అని అంటే, చూడండి, ఎప్పుడు కూడా జీవాత్మలను పరమాత్మ వైపు నడిపించాలి. కానీ ఓషో ఏం చేశాడు, జీవాత్మలను జీవాత్మ వైపు నడిపించాడు. ఇట్ ఈస్ అ టోటలీ రాంగ్ థింగ్. ఏం జరిగింది అక్కడ, ఓషో ఏమన్నాడు, నీకు ఎవరి మీద మోజొచ్చిందా, ఎంజాయ్ చేయ వాళ్ళతోటి, నీకు ఎవరి పట్లైనా ఆకర్షణ కలిగిందా, ఎందుకు దాచుకుంటావు, వాళ్ళతో కలిసిపో. చూశారా, మరి దీన్ని ఏమంటారు, విచ్చలవిడి శృంగారము అంటారు, విచ్చలవిడి కామక్రీడ అంటారు. ఒక జీవాత్మను మరొక జీవాత్మను కలవడం ఏమిటిది. ఓషో ఇక్కడనే ఇడ్డిడే బిగ్ మిస్టేక్. ఏమిటిది, ఒక మనిషి యొక్క జీవాత్మ శివుని వైపైనా నడవాలి, సిద్ధగురు వైపు అయినా నడవాలి. మరొక జీవుని వైపు నడవరాదు. చూడండి, మనం ఏం చెప్తూ ఉన్నాం, సంసారంలో నిమిత్త మాత్రంగా ఉండండి, శివుణ్ణి ప్రేమించండి, గురువుని ప్రేమించండి అని చెప్తున్నా నేను. మరి వివాహం చేసుకున్న స్త్రీలు, వివాహం కాని స్త్రీలు విచ్చలవీడి శృంగారముతో ఎవరికి ఇష్టం పడితే వాడిని వెంటబోతూ తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటే, దాన్ని ఏమంటారయ్యా, దాన్ని ఆధ్యాత్మిక జీవితం అంటారా, ఇంద్రియ నిగ్రహం అంటారా, కామ నియంత్రణ అంటారా? ఇట్ ఈస్ టోటలీ రాంగ్ థింగ్. చూడండి, మన పీఠంలో ఉన్న కొంతమంది పిల్లలు సేవలు చేస్తూ ఉంటారు, పెళ్ళి కానీ అమ్మాయిలు కానీ, పెళ్ళి కానీ అబ్బాయిలు కానీ. వాళ్ళకి ఒకటే చెప్తా నేను, ఫస్ట్ మీకు గురు భక్తి, శివభక్తి మోస్ట్ ఇంపార్టెంట్. ఇఫ్ యు ఆర్ ఫెయిల్ ఇన్ దాట్, డోంట్ స్టే హియర్, గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. నువ్వు పనికి రావు, ఇంకా నీలాంటి వాడు ఉండడం ఇక్కడ అనవసరం అంటా నేను. చూడండి, ఒక అమ్మాయి లవ్ అఫేర్ పెట్టుకుంది, షాటింగ్ చేస్తూ ఉంది, ఆ విషయం నాకు తెలిసింది, నేనేమంటాను, లీవ్ దిస్ ప్లేస్ సింప్లీ అంటాను అంతే, నువ్వు ఇంకా పనికి రావు. అంటే నేను ఎవరిని ప్రేమించకూడదా అని అంటే, నువ్వు మోహాన్ని కోరుకున్నప్పుడు గురువుతో నీకు పని లేదు, నీకు వివాహము నీ తల్లిదండ్రులు చేస్తారు, నీకు వయసు వచ్చినప్పుడు చేస్తారు, ఎలాంటి అబ్బాయిని తీసుకొని రావాలో నీ తల్లిదండ్రులు ఆలోచిస్తారు. నువ్వు ఒకవైపు గురుసేవ అంటావు, గురు ప్రేమ అంటావు, మళ్ళీ ఇటువంటి పనికి మాలిన విషయాలేంటి. చూసారా, ఈ విధంగా ఎన్నో తలకాయ నొప్పులు ఉంటాయి ఆశ్రమాల్లోన, చెబితే ఒక బాధ, చెప్పకపోతే ఒక బాధ. ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు. ఈ రకంగా మీరు అర్థం చేసుకున్నారు ఏమని, అలకు అలకు సంబంధము కాదు, అలను చూడవద్దు. వివేకానంద స్వామి బ్యూటిఫుల్ డైలాగ్ అంటాడు, నువ్వు చూడవలసింది అలను కాదు సముద్రాన్ని చూడు అన్నారు. ఒక జీవాత్మతో మరొక జీవాత్మతో సంబంధం ఏంటయ్యా, నది ప్రవాహంలో ఉన్న రెండు కట్టెలు దగ్గరకు వచ్చాయి మళ్ళీ విడిపోతారు, నీకేం సంబంధం? గురువుతో నీకు సంబంధం, శివుడితో నీకు సంబంధం, ప్రపంచంతో సంబంధం లేదు. అన్ని బంధాలు తెంచుకునే గురువు దగ్గరకు వస్తున్నావు, మళ్ళీ లేని మోహాలు నీకు